ఎటు చూసినా నయా సాల్ జోష్ కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగిపోతామంటున్నారు తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా చేయవచ్చంటున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయి విలువైన జీవితాన్ని ఎవరూ నాశనం చేసుకోవద్దంటున్నారు. 2020కి స్వాగతం పలుకుతున్న పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థినుల అభిప్రాయాలు టీవీ ఫైవ్తో పంచుకున్నారు. న్యూ ఇయర్ అంటే ఇంకా నార్మల్ గా ఒక ఇయర్ అయిపోయి దాని ఎక్స్పీరియన్సెస్ అన్ని దాంట్లో ఏ న్యూ ఇయర్ కి ఏమి అంటే 1 ఇయర్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ తప్పులే ఉన్నా అంటే వాటిని సరిదిద్దుకొని ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకొని అంటే ఒకరు మనతో మనం చేసిన తప్పులు ఒప్పులు అన్ని తప్పులన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ కొందరు ఇంకా అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటూ గొడవలు పడకుండా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేసుకోవడానికి ఒక మెట్టు చూసుకోవాలి. ఎలా ఇంకా బాగా చదువుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలి లైఫ్లో అనేది చూసుకుంటారు. ఎవ్రీ ఇయర్ మనం ఒక రెజల్యూషన్ అనేది పెట్టుకుంటాము. ఆ రెజల్యూషన్ అనేది ఎలా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే దాన్ని ప్రాక్టికల్గా సాధించగలుగుతామో మన శక్తికి మించి ఆ రెజల్యూషన్ అనేది ఉండకూడదు. మనం ప్రాక్టికల్గా ఎంతైతే చేయగలుగుతామో అంత పెట్టుకుంటే మన రెజల్యూషన్ని సక్సెస్ అవ్వగలుగుతాము. అది ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మనం డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఓ ఫెయిల్యూర్ ఎందుకు అయ్యామో అని కారణాన్ని మనం తెలుసుకొని దాన్ని సక్సెస్గా మార్చుకోవాలి. కానీ డైరెక్ట్ ఫెయిల్యూర్ అయ్యామని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫ్యూచర్నే లైఫ్నే ఫెయిల్యూర్ చేసుకోకుండా ఉండకూడదు అనేది నా ఒపీనియన్స్. న్యూ ఇయర్ అనేది మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని తొలగించుకుని మంచి హ్యాబిట్స్ని తెచ్చుకుంటా మంచి లైఫ్ ని లీడ్ చేయాలని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండండి, ఎటువంటి టెన్షన్స్ బాధలు ఏవి పెట్టుకోకండి. మీ లైఫ్ అంతా ఈ ఇయర్ బాగా ఎంజాయ్ చేయండి. మెయిన్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎక్కడెక్కడ వాళ్ళు ఆ రోజు మీట్ అవ్వడానికి మాక్సిమం చూస్తారు, ఎందుకంటే న్యూ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఎప్పుడు ఆ రోజు ఏం చేస్తే న్యూ ఇయర్ అంతా అదే చేస్తామనే ఒక నమ్మకం ఒకటి. సో దానికి ఆ రోజు అలా ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉండి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. కొత్తగా రెజల్యూషన్స్ అయితే ఏం లేవు. అందరు హ్యాపీగా సేఫ్ డ్రైవింగ్ తో డ్రింక్ అవి చేయకుండా అందరు సేఫ్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.